అంటే కొంచెం లేట్ అయినా ఐ గాట్ ఏ నైస్ వైఫ్ గుడ్ వైఫ్. అంత లేట్ అయినా ఎందుకు అనిపించింది? అంటే నేను కొంచెం నేనే కొంచెం లేట్ చేశాను బేసిక్గా, సిస్టర్ మ్యారేజ్ చేయాలి తర్వాత చేసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం లేట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ డే బట్ లేట్ అయినా కొంచెం కరెక్ట్ టైం. బట్ ఎట్ ప్రెసెంట్ జనరేషన్ కి అవును కొంచెం కరెక్ట్ టైం. పాత రోజులు అయితే లేట్, లేట్ బట్ పాత రోజులు అయితే మామూలుగా అయితే ఎవ్రీబడి ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఆఫ్టర్ 30 అట్లా. అవును కరెక్ట్ గాని. బట్ ఐ గాట్ ఎ నైస్ వైఫ్. అంటే తను కూడా ఎట్లా అయిందంటే మామూలుగా మ్యాచెస్ చూసుకుంటాను చెప్పి చెప్పాను. మ్యాచెస్ చూసుకుంటున్న టైంలో నాకు రవి గారే అన్న రవి గారే ఒకసారి ఇట్లా వాళ్ళ బ్రదర్కి తెలిసిన మ్యారేజ్ బ్రో ఒకటి ఉంటే అక్కడ కొన్ని ఫోటోలు పంపించాను. దాంట్లో తిని ఫోటో చూశాను. తిని ఎవరు అమ్మాయి బాగుంది, ఎవరు బాగా ఫేస్ కళ్ళగా ఉంది ఎవరు అంటే అప్పుడు చెప్పిట శ్రీకాంత్ గారి మేనకోడలు అని చెప్పాను. ఓకే అట్లయితే ఎవరిని అడగాలి, శ్రీకాంత్ గారిని స్ట్రీట్కి అడగాల, ఇట్లా బాగుండదు అని చెప్పేసి అనుకున్న టైంలో చలపతిరావు గారిని ఆయన బాగా క్లోజ్ శ్రీకాంత్ గారికి అని చెప్పేసి అని చలపతిరావు గారికి ఫోన్ చేశాను. అంకుల్ ఇట్లా ఇట్లా చూశాను ఇట్లా వాళ్ళ అమ్మాయి అంట, ఒకసారి మీరు మాట్లాడతారా? అదే ఉందరు నేను ఇప్పుడే మాట్లాడతాను వెళ్ళిపోయి శ్రీకాంత్ గారితో మాట్లాడితే శ్రీకాంత్ గారు అట్లయితే ఓకే మా సిస్టర్తో ఒకసారి మాట్లాడతాను చెప్పి వాళ్ళు అప్పుడు డిస్కస్ చేసుకోండి. ఓకే అట్లా శ్రీకాంత్ గారు ఒకటి నాకు మ్యారేజ్ దీనికి ముగ్గురు కారణం. ఒకటి ఫస్ట్ అన్నయ్యరావు గారు, దాని తర్వాత చలపతిరావు గారు. శ్రీకాంత్ గారు అంటే బేసిక్గా వాళ్ళకు కూడా వాళ్ళ సినిమా ఫ్యామిలీ అయినా కూడా శ్రీకాంత్ గారు సినిమాలో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం మళ్ళీ సినిమా వాళ్ళు అంటే కొంచెం ఇదేమైనా ఒక ఉండొచ్చు కదా. శ్రీకాంత్ గారు బాగా చెప్పారు. అంటే నువ్వు చెప్పు శ్రీ, నీకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంటే శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారు. నా తర్వాత నాకు వైఫ్ చెప్తా ఉంటే లేదు నాకంటే చాలా మంచివాడు, చాలా మంచి కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు, చాలా కష్టపడి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉండిద్ది, ఇంకా వేరే ఆలోచన సెకండ్ థాట్ వద్దు మీకు అని చెప్పేసి అని ఇదని చెప్పారు. అట్లా అప్రోచ్ అయ్యి కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా, అట్రాక్షన్స్ అవి రూమర్స్ అవన్నీ పట్టించుకోకూడదు. అయ్యి ఏదో రాస్తా ఉంటారు బేసిక్లీ అంతేనా? నిజంగా ఏం లేదా? నిజంగా ఏం లేదు, నిజంగా ఏం లేదు. బికాస్ ఆయన నాకు తెలుసు ఏం లేదు. సో మరి ఏం ఎంజాయ్ చేసేవాళ్ళ అవన్నీ రూమర్స్ అంటే ఏదైతే చిన్నప్పుడు మనం వాళ్ళు గాసిప్స్ బుక్స్ చదువుకుంటా ఉంటాం మన ఇండస్ట్రీలో. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచే తెలుసు నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కొంచెం ఆ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, వాటి న్యూసెస్ ఎలా ఉంటాయి తెలుసు కాబట్టి అవి పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. రాసుకోవాలి రాసుకోండి, నిజం ఏంటో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, ఎవరేమనుకున్నా నాకు ఎందుకు. మెయిన్ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ వాళ్ళకి నా మీద నమ్మకం ఏంటని వాళ్ళు తెలిసినప్పుడు రాసుకోండి. ఓకే దాని వల్ల మీకేమన్నా ప్లస్ అయ్యింది అనుకుంటే ఎక్కువగా అనుష్కత పెట్టి రాసేవాళ్ళు కదా. అంటే ఎందుకు అది కంటిన్యూస్ రెండు సినిమాలు చేయటం వల్ల లక్ష్యం సౌర్యం టపటప వచ్చినాయి. ఇంకా రాసుకోండి ఓకే మీకు ప్లస్ అయిందంటే రాసుకోండి, దాన్ని నాకేముంది, నాకు తెలుసు, మా అమ్మకి తెలుసు, మా ఇంట్లో తెలుసు, అందరికి తెలిసినప్పుడు ఇంకేముంది తప్పలేదు. మంచి బాలు లాగా గోపి బాయ్ అన్నమాట, ఎవ్రీబడి నోస్. అంటే అది నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ నేను ఎవరికి ఎక్కడ తప్పు చేయలేదు, నేను ఎవరిని ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ వివాదాలు కూడా లేవు, వివాదాలు లేవు. బికాస్ ఐఎమ్ వెరీ, నా జాబ్ ఏంటి నేను చేసుకుని వెళ్తాను, ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఎందుకంటే నేను అనుకుంది ఏంటంటే సినిమా లైఫ్ అనేది లైఫే చాలా చిన్నది. అవును దాంట్లో సినిమా లైఫ్ చాలా చిన్నది, ఉంటుంది అంటే హీరోయిజం కానివ్వండి, హీరో స్టేటస్ కానివ్వండి, ఎన్ని రోజులు ఉండిద్దో తెలియదు. తెలియదు కరెక్ట్. ఉన్న రోజులు హాయిగా అందరితో ఎంజాయ్ చేసుకుంటే మనకి మామూలుగా ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తారు. అవును నాకు ఇండస్ట్రీలో జాబ్ దొరికింది, ఒక హీరో క్యారెక్టర్ జాబ్ దొరికింది, వస్తాను చేస్తాను తీసుకుంటాను వెళ్ళిపోతాను. సో అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి ఇప్పుడు, అంటే దీన్ని బట్టి ఒక క్లారిటీ ఉంది లైఫ్ గురించి కూడా.